ప్రతి చావు వెనకాల ఒక పెద్ద కథే ఉంటుంది. ఏమున్నారా బాబు? ఒక్కసారైనా చూడరా. అంటే కలిసి బ్రతుకుదాం అనుకుంటున్నా, బ్రతుకుదామా? ఏడాడి వెధవ, ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. అసలు ఎవరు చంపారో చెప్పు. ఏమైంది? నేనే చంపా. నాకు ఫ్రెండ్ కాకముందు, నేను ఈ స్కూల్కి రాకముందు నేను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించాను. కానీ వాడు నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను వాడుకుని వదిలేశాడు. అలా చేసిన తర్వాత వాడిని చంపేద్దాం అనుకున్నా, కానీ తర్వాత నాకు వాడు కనిపించలేదు. ఇంతేనే, ఈ అబ్బాయిలంతా ఇంతే. అందుకే వీడిని చంపేశాను. అక్క నీకు దండ పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ లీటర్లు నేను పోయలేదే, నన్ను వదిలేయే, నేను రాను. వాళ్ళు కూడా ఒక అట్రాక్షన్ని ప్రేమ అని అనుకుంటున్నారు, కానీ అది ప్రేమ కాదు. ఒక ఇన్ఫాక్చువేషన్ని కూడా ప్రేమ అనుకుంటున్నారు, కానీ అది కూడా ప్రేమ కాదు. అది తెలుసుకోకుండా చాలామంది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రేమ అనేది ఒక రెండు అక్షరాల్లో ఉండేది కాదు, ప్రేమ అనేది ఒక జీవితం. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రేమిస్తే ఒక రివెంజ్ కోసం ప్రేమించకూడదు, అది చాలా తప్పు. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రేమిస్తే జీవితం అంతా తనతోనే సాగిపోవాలి. చావైనా బతుకైనా జీవితం అంతా తనతోనే ఉంటాను అంటేనే ప్రేమించాలి. తనే నా సర్వస్వం అంటే ప్రేమించాలి, అంతేగాని ప్రేమతో ఆటలు ఆడకూడదు. ప్రేమ అనేది దేవుడిచ్చిన ఒక పెద్ద వరం, కానీ ఈ లోకంలో ఆ ప్రేమ ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఒకరికి మాత్రం ఆ ప్రేమ గురించి అర్థమవుతుంది. అది ఎవరో తెలుసా? ఎవరైతే నిజాయితీగా ఒక అబ్బాయి లేదా ఒక అబ్బాయికి ప్రేమిస్తారో వాళ్ళకి తెలుసు ప్రేమ విలువ. డాడీ ఏం చెప్పావురా ఇందులో? నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన ఇవ్వండి కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. ఎందుకురా?